మ్యాగజైన్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 125 మంది వ్యక్తుల పేర్లను టైమ్స్ ప్రాబుబుల్స్ వెల్లడించింది. అందులో 6 మహిళలు ఉండడం విశేషం. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల పేర్లలో ప్రతి ఏడాది టైమ్స్ మ్యాగజైన్ ఓ జాబితాను విడుదల చేస్తుంది. మొత్తం 127 మందితో ప్రాబుబుల్స్ విడుదల చేసింది టైమ్స్. ప్రపంచంలో శక్తివంతమైన నేతలు, వ్యాపారవేత్తలు, శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు, కళాకారులు, ఇలా వివిధ రంగాలకు చెందిన వారితో జాబితాను విడుదల చేసింది టైమ్స్. ఈ జాబితాలో మహిళలు స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రపంచ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అగ్రస్థానంలో ఉన్నారు. టైమ్స్ సంస్థ సానియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ తర్వాతి స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచింది. క్వాంటికో టీవీ సీరియల్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ప్రియాంక. మై వాచ్ రీమేక్లో ఆమె నటిస్తున్న విషయాన్ని టైమ్స్ ప్రస్తావించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూకీ ఈ జాబితాలో ఉన్నారు. అదేవిధంగా జర్మనీ వైస్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ సతీమణి, ప్రిసిల్లా చాన్, హ్యారీ పోటర్ రచయిత్రి జేకే రౌలింగ్ టైమ్స్ ప్రాబుబుల్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. మోడీపై టైమ్స్ మ్యాగజైన్ లో ఓ వ్యాసం కూడా రాసిన విషయం తెలిసిందే. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ, జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్, ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్, పోప్ ఫ్రాన్సిస్, రష్యా అధ్యక్షుడు పుతిన్, నటుడు అజీజ్ అన్సారీ టైమ్స్ ప్రాబుబుల్స్ లో స్థానం దక్కించుకున్నారు. ప్రాబుబుల్స్ నుంచి తుది జాబితాను విడుదల చేస్తారు. మొత్తం 127 మంది జాబితా నుంచి వచ్చే నెలలో ఫైనల్ లిస్టుని ప్రకటించనుంది టైమ్స్ మ్యాగజైన్. బులియన్ మార్కెట్.